ఈ యొక్క సన్మాన సభకు నన్ను ఆహ్వానించడం నిజంగా నా జన్మ చరితార్థమవుతుందనని నేను భావిస్తా ఉన్నాను. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్దలైనటువంటి గరికపాటి నరసింహారావు గారిని, డాక్టర్ గారిని, హాసన్ గారి మనవణ్ణి, వీళ్ళందరినీ కూడా సత్కార కార్యక్రమానికి ఇటువంటి ఈ పరిస్థితులు వస్తాయని నా జీవితంలో నేను ఊహించలేదు. సభకందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగు నేలపై వికసించినటువంటి విశిష్ట వ్యక్తుల్ని ఈ రకంగా సత్కరించుకోవడం, ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసిద్ధమైనటువంటి ప్రవచనకారులు సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు, వైద్య రంగంలో నాకు అత్యంత అభిమానమైనటువంటి నగరం విశాఖపట్నం నుంచి డాక్టర్ శంకర ఆదినారాయణరావు గారు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయనకు, దివంగత నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ గారి మనవడు ఆయా రంగాల్లో అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో వారందరూ కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా గరికపాటి నాకున్నటువంటి, నేను తెలుసుకున్నటువంటి ఈ యొక్క సన్మాన సభకు వచ్చే ముందు ఈ మన పద్మశ్రీ గ్రహీతల గురించి కొంచెం తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంచెం ప్రిపేర్ అయ్యే వచ్చాను. తెలుగు సాహితీ రంగంలో అవధానం అన్నటువంటిది ఒక క్లిష్టమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అని మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రక్రియకు అవపోసన పట్టి లావణ్య చెప్పినట్టుగా 1016 మంది ప్రత్యేకులతో 21 రోజుల పాటు ఏకదాటిగా అవధానం కొనసాగించడం, ఒక మహా సహస్రావధానిగా ఆయన కీర్తి గడించారు. నేను ఊరికే పొగట్లేదు, ఇది నిజంగా ఇది వాస్తవం. ఇక ప్రవచనాల విషయానికి వస్తే రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలతో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ మత విశిష్టతలపై విశ్లేషాత్మకంగా, అనర్గళంగా ఆయన చేసేటటువంటి ప్రవచనాలు దేశంలోనూ విదేశాల్లోనూ కోట్లాది మంది తెలుగు ప్రజలకు, ఆయన ప్రజలను ఆయనకు అభిమానులుగా మార్చాయి. చాలా బాగా ఆయన ప్రవచనాలు నన్ను, మనసును ఆకట్టుకున్నాయన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కవిత్వం అంటే అత్యంతంగా ఇష్టపడేటటువంటి గరికపాటి గారు, లావణ్య చెప్పినట్టుగా సాగర ఘోష ఆమె చెప్పారు, మన భారతం వంటి పద్య కావ్యాలని ఆయన రచించారు, తెలుగు సాహిత్యంపై విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు. ఈ కాలంలో మనం ఉన్నటువంటి ఈ యొక్క శతాబ్దంలో తెలుగు భాషకి ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గుతున్నటువంటి ఈ క్రమంలో అటువంటి మహానుభావులు మన భాషా సాహిత్యానికి, భాషకి, మతానికి, సాంప్రదాయాలకి విలువలనిచ్చి అది ఈరోజు మనకు, మన భావితరాలకి అందించేటటువంటి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను నిజంగా ఆయన చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. 300కు పైగా అవధానాలు, 8 అర్ధశత, శత, ద్విశత అవధానాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తెలుగు నేలపై గరికపాటి గారి ప్రవచనాలు ఒక్కసారైనా వినని వారు ఉండాలంటే నేను కూడా, నేను మామూలుగా టీవీ చూడడం అన్నటువంటి చాలా అరుదుగా, నేను కూడా ఒక 2-3 ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. అంతటి విశిష్ట వ్యక్తి తెలుగు నేలపై జన్మించడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఆయన ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని బహుకరించడం, ఆయన్ని గౌరవించడం అన్నటువంటిది మన ఆంధ్ర జాతిని గౌరవించడంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా
గరికపాటి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇక డాక్టర్ సుంకర ఆదినారాయణరావు గారు, మనకు ఏ ఏ సమస్య వచ్చినా కూడా పూర్తిగా ఆ సమస్య గురించి చెప్పాల్సింది చెప్పగలిగింది డాక్టర్ గారికి. మనం అబద్ధం చెప్తే మనకే నష్టం. అందుకే వైద్యుణ్ణి వైద్యో నారాయణో హరి అని అన్నారు. వైద్యుణ్ణి అందుకే దేవుడితో సమానం అని చెప్పి చెప్పారు. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ తరంలో మొట్టమొదటిగా వైద్యం ఎలా ఉండింది, మన గతంలో మనకు ఎటువంటి సాంప్రదాయ వైద్యం ఉండింది, న్యాచురోపతిగా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఎలా వైద్యం అందిస్తూ వచ్చారు, పరిణామ క్రమంలో ఈరోజు వైద్యం ఎలా ఉంది అన్నటువంటిది ఒకసారి కానీ చూస్తే వైద్య రంగంలో కూడా విలువలు మారిపోతూ దిగజారిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ సుంకర ఆదినారాయణరావు గారు పేదలకు నిరుపేదలకు వైద్యం అందించాలి అన్నటువంటి ఒక తపనతో సంకల్పంతో నిరుపేదల పట్ల అచంచలమైనటువంటి ప్రేమతో ఉదార భావంతో ఆయన పోలియో బారిన పడినటువంటి ముఖ్యంగా పోలియో బారిన పడినటువంటి పేషెంట్స్కి ఒక దేవుడిగా ఆయన మిగిలిపోయారు. ఆయన 5.5 దశాబ్దాల కాలంలో వేలాది వైద్య శిబిరాలు నిర్వహించి 3 లక్షల పైచిలకు ఉచితంగా పోలియో ఆపరేషన్స్ నిర్వహించి లక్షలాది మందికి పోలియో బారిన పడినటువంటి వారికి మనం చిన్నపిల్లలకి ఎలాగైతే నడక నేర్పిస్తామో ఆ రకంగా పేషెంట్స్కి తిరిగి నడక నేర్పించినటువంటి ఘనత డాక్టర్ సుంకర ఆదినారాయణరావు ఆదినారాయణ గారికి వస్తుంది. లావణ్య చెప్పినట్టుగా ప్రేమ హాస్పిటల్ నెలకొల్పి ఆయన సాగిస్తున్నటువంటి వైద్య యజ్ఞం గురించి తెలుసుకొని దేశం నలుమూలల నుంచి పోలియో వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం ఆయన వద్దకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. విశాఖలో కేజీహెచ్ హాస్పిటల్లో సర్జన్గాను, రాణి చంద్రమణిదేవి హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్కి సూపరింటెండెంట్గాను ఆయన వైద్య రంగంలో చేసినటువంటి సేవలు నిరుపమానమైనటువంటివి, సాటి లేనటువంటివి అన్నటువంటివి మీకు తెలియజేసుకుంటూ ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేయడం ఎంతో సంతోషకరం. శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక 3వ పద్మశ్రీ అవార్డు హాసన్ గారు, షేక్ హాసన్ గారు. ఈ యొక్క భారతదేశంలో చాలా గర్వించదగినటువంటి విషయం ఇక్కడ ఏంటంటే భారతీయ సాంప్రదాయం, ఈ యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ నాదస్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి దేవాలయంలో నాదస్వర ఆస్థాన విద్వాంసుడిగా 46 సంవత్సరాలు నిర్విరామంగా ఆయన భగవంతుడి సేవలో ఆయన నిజంగా చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం మీరు ఒక్కసారి కానీ గమనిస్తే మొట్టమొదట దేవాలయం తలుపులు మొదట ఉదయాన్నే తెరుచుకోగానే కౌసల్య సుప్రజారామ అంటూ ఆయన నాదస్వరం వినిపించడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవస్థానం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో ఆయన సేవలు అందించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కచేరీలతో పాటు త్యాగరాయ ఆరాధన ఉత్సవాల్ని,
నాదస్వరంతో అశేషమైనటువంటి అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి షేక్ హసన్ గారు 93 ఏళ్ల వయసులో గత సంవత్సరం లావణ్య చెప్పినట్టుగా 2023లో ఇరవై ఒకటిలో పరమ పదించడం జరిగింది. ఆయన ఒక నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క భారతదేశంలో పరమత సహనానికి ఆయన ఒక చిహ్నంగా నిలిచారు అన్నటువంటి దాంట్లో మనకు సందేహం లేదు. పోస్టుమస్గా మరణానంతరం ఆయనకి పద్మశ్రీ అవార్డుని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాదస్వరంలో ఆయన ఒక ఉత్తీర్ణత సాధించినటువంటి ఉత్తీర్ణత, ఆయన అందించినటువంటి సేవలకు, ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకున్నా కూడా ఆయన మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన మనవడికి ఈరోజు మనం సత్కరించడం అన్నటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.